ఆకాశవాణి ఆదిలాబాద్ సదాశివ స్వతహాగా చిన్నప్పటి నుంచే సంగీతాభిమాని మరియు అవటంతో ఆయన వ్యాసాలు చాలా విశిష్టతను కలిగి అడిగి రాయించుకునే స్థాయికి చేరుకున్నాయి అవే తరువాత మలయమారుతాలు సంగీత శిఖరాలు స్వరలయలు పుస్తకాలుగా వెలువడినాయి ఇందులో స్వరలయలు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సంపాదించి పెట్టింది ఇవన్నీ ఒక ఎత్తైతే వార్తపత్రికకు యాది పేరిట ఆయన రాసిన వ్యాసాలు ఆయన ఇంటి పేరు మార్చి ఆయనకు యాది సదాశివం చేశాయి ఆయన వ్యాసాల కోసం పత్రికను కొన్న వారెందరో అప్పట్లో ప్రతిభాశాలి కనుక ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని పురస్కరించుకొని కాకతీయ విశ్వవిద్యాలయం మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాలను ప్రసాదించాయి తనకు పరిచయమైన వ్యక్తులు చిన్న పెద్ద అని తేడా లేకుండా మానవీయతా దర్శనాన్ని అనితర సాధ్యంగా యాదిలో పొందుపరచటంతో దానికి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది సంగీత సాహిత్యాలేగాక చిత్రలేఖనంలో కూడా అత్యంత ప్రావీణ్యం గల సదాశివ తైలవర్ణ చిత్రాలెన్నో గీశారు ఆయనకు పరిచయమైన ప్రతి వ్యక్తితోనూ పండిత పామర్లనే తేడా లేకుండా వాదాల కతీతంగా నిరంతరం ఉత్తరాల ద్వారానో ఫోన్ ద్వారానో సంబంధాలను కొనసాగించేవారు ఉద్యోగరీత్యా ఆదిలాబాదులో స్థిరపడి ఆదిలాబాదుకు ఏ అధికారి వచ్చినా ఆయనను కలుసుకునే విధంగా పేరు తెచ్చుకున్న మానవ ప్రేమికుడు సదాశివ వచ్చిన వారితో వారి స్థాయికి దగ్గర ముచ్చట్టు పెట్టి వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన అసాధారణ వ్యక్తి డాక్టర్ సామల సదాశివ ఉద్యోగం చివరి దశలో పదోన్నతిపై భద్రాచలం జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ గావించారు అలా ఆయనకి ఇష్టమైన రాముడు తన దగ్గరికి రప్పించుకున్నాడు కావచ్చు ఎందుకంటే ఆయనంతటా ఆయన ఏనాడు ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదని చెప్పేవారు భద్రాచలంలో ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయనను గుర్తించిన నిలయ విద్వాంసులు ఆయనకిష్టమైన కీర్తనలు వాయించేవారంటే వారెంతగా మనుష్యులను ఆకర్షించేవారో తెలుస్తుంది ఆయన రచనలలో ఇంతవరకు వెలుగు చూడనిదే ఆయన నా రాముడొక్కటే ఆయన తొలి రాసిన కథలు కొన్ని అప్పట్లో సుజాత పత్రికలో ప్రచురించబడ్డాయి వాన్ని ఇటీవలే ఫేస్బుక్ మాధ్యమం ద్వారా సంపాదించగలిగాం కరీంనగర్ ఫిలిం సొసైటీ వ్యవస్థాపకుల్లో ప్రముఖుడు వారాల ఆనంద్ గారు సామల సదాశివ ముఖాముఖితో ఒక లఘు చిత్రాన్ని నిర్మించారు మిత్రుడు తాళ్లపల్లి మురళీధర గౌడు తన జీవన రేఖలు అనే ప్రముఖుల ఇంటర్వ్యూల పుస్తకంలో సదాశివ గారి ఇంటర్వ్యూలు ప్రచురించారు ప్రతిభాశాలి అయిన సదాశివ పొందిన సన్మాన సత్కార పురస్కారాలు అన్నీ ఇన్నీ కావు అడవుల జిల్లా ఆదివాసుల జిల్లాలో పుట్టిన సదాశివ అక్కడి గోండు వీరుడు భీమును తొలిసారిగా పాఠ్యపుస్తకాలకెక్కించి ఈరోజు భీము ఒక గొప్ప విప్లవ వీరుడిగా గుర్తింపబడటానికి కారణభూతులయ్యారు ఆయన రేడియో ప్రసంగాలకు చెప్పలేనంత ఆదరణ లభించేది ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ విశాఖపట్నం మొదలైన ఆకాశవాణి కేంద్రాల నుంచి ఆయన అనేక ప్రసంగాలు ప్రసారం చేయబడ్డాయి సియాసత్ ఉర్దూ దినపత్రికకు ఆయన రాసిన వ్యాసాలు వెలుగులోనికి రావలసి ఉన్నాయి తాను ఖట్టర్ తెలంగాణవాదినని చెప్పుకునే సదాశివ తెలంగాణ అస్తిత్వానికై ఎంతో పాటుపడ్డారు కాళోజీ సోదరులతో ఆయనకున్న అనుబంధం మాటల కందనిది అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సదాశివ ఆత్మీయ స్నేహితులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో సహా ఆయనను సంప్రదించని నాయకులు లేరు దురదృష్టవశాత్తు తెలంగాణ ఏర్పడక ముందే ఆగస్టు ఏడు రెండు వేల పన్నెండున ఆయన కన్నుమూశారు ఇటీవలే ఆయన సతీమణి పరమపదించింది ఆయనకు మనుమలు అంటే ఎనలేని ప్రేమ తెలుగు సాహిత్య చరిత్రలో సదాశివకు సముచితమైన ఉన్నదనటంలో సందేహం లేదు మొన్న జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పేరు నా ప్రత్యేక వేదికనేర్పాటు చేయటం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అలాగే విశ్వనాథం పీఠం వారు ఆయనకు కేంద్ర సాహిత్య పురస్కారం లభించిన సందర్భంగా ఆయన విశిష్ట రచనలతో పాటు పలువురు వ్యాసాలతో ఆరు వందలకు పైగా పేజీల ప్రత్యేక సంచికను తయారు చేసి ఆయన సమక్షంలోనే ఆదిలాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆవిష్కరించటం ఆయన సాహిత్య సేవకు ఒక మంచి గుర్తింపు అలాగే ఆయన మరణానంతరం కావలి నుండి వెలువడిన ఒక వ్యాస సంకలనానికి ఆయన ముఖ చిత్రంతో సదాశివ స్మారక సంచికగా వేయటం ఎల్లలు లేని ఆయన సాహితి సౌరభానికి నిదర్శనం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక నగరం సిర్పూర్ కాగజ్ నగర్లో ఆయన శిలా విగ్రహ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నేను ఆదిలాబాద్ జిల్లాలో నలభై సంవత్సరాలు ఉద్యోగరీత్యా ఉండటంతో ఆయనతో మూడు దశాబ్దాల సాన్నిధ్యం చూరగొన్నాను నా తొలి పుస్తకం గొంతెత్తిన కోయిల ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించబడటమే కాక మలిపుస్తకం మువ్వరు వెలువడటానికి ఆయన ప్రేరణే కారణం నా సాహిత్య ప్రగతికి మూల కారణమైన కె నారాయణ గౌడు ప్రియ శిష్యుడు సదాశివ పద్యకృతులన్నీ సంకలించిన సదాశివ కావ్యసుధగా కాగజ్ తెలుగు సాహితీ సదస్సు ప్రచురించింది దానికి కె నారాయణ గౌడు గారు సంపాదకులు ఆయనే నన్ను తొలిసారి సదాశివ గారికి పరిచయం చేశారు సదాశివ మరణానంతరం సదాశివ సాహితీ బంధువుల వ్యాసాలు కవితల సంకలనం సదాశివ స్మృతి సుధకు నేను సంపాదకుణ్ణి కావటం నాకు ఒక పదిలమైన జ్ఞాపకం తెలంగాణలో ఎందరో మహానుభావుల్లో ఆయన ఒకరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా